ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నటువంటి గ్రేజరు 15 లీటర్ల గ్రేజరు క్రాంప్టన్ కంపెనీకి సంబంధించి. ఈ నాన్ రిటర్న్ వాల్ అనేది తప్పకుండా బిగించాలి ఫ్రెండ్స్. మనకి గ్రేజర్తో పాటు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ గ్రేజర్ ప్రత్యేకత ఏంటంటే మనకి ప్లగ్ కూడా కొనే పని లేకుండా చక్కగా విధంగా ట్రీపింగ్ టాప్ అనేది రావటం జరుగుతుంది. 5 స్టార్ మనకు, 5 స్టార్ అంటేనే పవర్ అనేది సేవ్ అవుతుంది. 15 లీటర్ల గ్రేజర్ అంటే మనకి 4 ఉన్న ఫ్యామిలీకి చక్కగా సరిపోతుంది. ఒక ప్రముఖ కంపెనీకి సంబంధించి ఈ క్రాంప్టన్ కంపెనీని చెప్పుకోవచ్చు. ప్రముఖ కంపెనీల్లో ఒకటైనటువంటి క్రాంప్టన్ కంపెనీ. మనం ఏ వీడియో కూడా ప్రమోషన్ కాదు, కేవలం మీకు అవగాహన కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. మనకి బయట క్లైమేట్ని బట్టి పెంచుకుని తగ్గించుకునే విధంగా రెగ్యులేటర్ లాగా ఇచ్చారు, చూశారు కదా. మనకు బయట వాతావరణాన్ని బట్టి ఎంత హీట్ కావాలో మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ నాన్ రిటర్న్ వాల్ గురించి సపరేట్గా వీడియోలు, అనేక వీడియోలు చేయడం జరిగింది. ఈ నాన్ రిటర్న్ వాల్ ఫ్రెండ్స్ మనకి ఈ చూశారు కదా గొబ్బ మేకలు. ముందు గొబ్బ మేకల గురించి తెలుసుకుందాం. మనకి కంపెనీతో వచ్చే బోల్ట్లు కన్నా 2 గొబ్బ మేకలు దిగ్గొట్టి వాచర్ తోటికి దిగ్గొట్టి దాన్ని తగిలిస్తే సరిపోతుంది. ఇక్కడ స్టెప్పు లాగా వచ్చింది టైల్స్, అందువల్ల కొద్దిగా ముందుకు కనపడుతుంది మీ గ్రేజరు. మీకు మామూలుగా ప్లెయిన్గా ఉంటే గోడ 3 అంగుళాల గొబ్బ మేకలకు 2 వాచర్ల తోటికి దిగ్గొట్టి తగిలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి లైలాన్ కలెక్షన్స్ వస్తున్నారు కదా. లైలాన్ కలెక్షన్ విషయానికి వస్తే మనకి కూల్ వాటర్కి సపరేటు, హాట్ వాటర్కి సపరేట్ లైలాన్ కలెక్షన్లు ఉంటాయి. నెక్స్ట్ యాంగిల్ వాల్ విషయానికి వస్తే మనకు పీవీసీ యాంగిల్ వాల్ కన్నా కూడా స్టీల్ యాంగిల్ వాల్స్ వేసుకోండి. ఇక ఈ నాన్ రిటర్న్ వాల్ కనుక బిగించకపోతే మీ డాబా మీద ఉన్న ట్యాంకులో వాటర్ మొత్తం హీట్ అవ్వటం, కూల్ వాటర్ మొత్తం హీట్ అవ్వటం పైపులు జరుగుతుంది. కారణం ఏంటంటే వాటర్ రివర్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. అందువల్ల తప్పకుండా నాన్ రిటర్న్ వాల్ అనేది ఉపయోగించుకోవాలి. ఇక ప్రైజ్ విషయానికి వస్తే ఈ గ్రేజరు 6,500 రూపాయల లోపు మనకు అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక ఇంచుమించుగా 200-300 అటు ఇటుగా ఉండొచ్చు, అదేం పెద్ద విషయం కాదు. సుమారు ప్రైస్ మీకు ఒక అవగాహన కోసం చెప్పడం జరుగుతుంది. ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. మంచి క్రాంప్టన్ అంటే మంచి కంపెనీ అనే చెప్పుకోవాలి. అయితే మనం ఏ వీడియో కూడా ప్రమోషన్ కాదు, మీకు కేవలం అవగాహన కోసం ఈ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఇక లైలాన్ కలెక్షన్లు చూశారు కదా, ఈ విధంగా మనకి కూల్ వాటర్కి హాట్ వాటర్కి సపరేట్గా ఉంటాయి, చూసుకొని తెచ్చుకోండి. ట్యాప్ యాంగిల్ వాల్ కూడా స్టీల్ యాంగిల్ వాల్ వేసుకోండి. ట్యాప్ కూడా స్టీల్ ట్యాప్ వేసుకోండి, పీవీసీ అంత కరెక్ట్ కాదని చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎమ్మటే మీరు గ్రేజర్ ఆన్ చేయకూడదు. గ్రేజర్లోకి వాటర్ వదిలి అందులో ఉన్న ఎయిర్ అంతా పోయిన తర్వాత, ట్యాప్లోకి వాటర్ వచ్చిన తర్వాత మీరు గ్రేజర్ ఆన్ చేసుకోవాలి పోస్ట్లో. ఎందుకంటే ట్యాంక్ ఖాళీగా ఉన్నప్పుడు ఎమ్మటే రావు, ఎయిర్ అంతా పోవాలి ట్యాంక్ నిండి. చక్కగా ఈ విధంగా చేయగలిగితే మనకి తిరిగి వాటర్ అనేది పంపులోకి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీరు గ్రేజర్ ఆన్ చేసుకుంటూ సరైన పద్ధతి. ఓకే ఫ్రెండ్స్, ఈ గ్రేజర్ మీద కొంత మీకు అవగాహన కల్పించానని భావిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ జిఎంఆర్ బాయ్.